తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు మనసారా కోరుకుంటారు. దర్శనంతో పాటు శ్రీనివాసుని సేవల్లో కూడా తరించాలని ఉబలాట పడుతూ ఉంటారు. వెంకన్నకు ప్రతినిత్యం అనేక రకాలైన పూజలు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలుగా చెప్తారు. వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి రోజుకి 6 సార్లు జరుగుతాయి. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమవుతాయి. ముందుగా ఆలయ అర్చకులు, జీఎం గారులు, ఏకాంగులు శ్రీనివాసుని అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు దేవాలయం దగ్గరకు చేరుకుంటారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులంతా ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివీటితో ముందుగా లోపలికి వెళ్తాడు. వెంటనే అర్చకులు కౌసల్య సుప్రజ రామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళా శాసనం ఆలపిస్తారు. ఈ సమయంలోనే తాళ్లపాక వంశీకుడు తంబూరను మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతూ ఉంటాడు. పరిచారకులు స్వామి ముందు తెరను వేస్తారు. వెంటనే ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. ఇక మంగళా శాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోపలికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్నే విశ్వరూప దర్శనం అంటారు. సుప్రభాత సేవ తరువాత 3:30 నుంచి 3:40 దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నింటినీ తొలగించి వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పూలను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్య శోధన అంటారు. శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధనే అర్చన. దీనికోసం జీఎం గారు పూలమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురు గంపను యమునా తురై అంటే పూల గది నుంచి తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితో అభిషేకం చేస్తారు. చివరిగా పుష్పాంజలి చేసి అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువభీరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. ఆ తరువాత నామధారణ అంటే కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్ధ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. ఆ తరువాత శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తరువాత తోమాల సేవ చేస్తారు. తమిళంలో తోడుత్త మాలై సేవ అంటారు. రాను రాను ఇది తోమాల సేవగా మారింది. తోమాల అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. వారంలో 6 రోజుల పాటు శుద్ధి తరువాత ఈ సేవను జరిపిస్తారు. శుక్రవారం మాత్రమే అభిషేకం తర్వాత
రెండవసారి మళ్ళీ తోమాల సేవ చేస్తారు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు తిరుమామణి మండపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదల తరువాత ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాలను విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలు, నోట్లు, నాణ్యాలతో సహా డినామినేషన్ ప్రకారం మొత్తం విలువ తెలియజేస్తారు. ఆ తరువాత నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ అర్చన చేస్తారు. ఆ తరువాత శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాసిదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు. హారతి తరువాత 1 గంట నైవేద్యం సమర్పణ ఉంటుంది. ముందుగా స్వామివారి శయన మందిరాన్ని శుభ్రం చేస్తారు. బంగారు వాకిలి తలుపులు మూసి తిరుమామణి మంటపంలోని గంటలను మోగిస్తారు. అర్చకులు స్వామికి పులిహోర, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్డూలు, వడలు, అప్పాలు, దోశలు, పోలీలు సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చనతో శ్రీనివాసునికి మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి. వరాహ పురాణంలోని శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. అర్చన పూర్తవగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో 2 గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తరువాత తాంబూలం, కర్పూర హారతి ఇస్తారు. దీనిని 2వ గంట నైవేద్యం అంటారు. తరువాత వెంకటేశ్వరుడు సహస్ర దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి సర్వలంకార భూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఉయ్యాలలో స్వామి ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో వేద పండితులు వేద మంత్రాలతో స్వామిని కీర్తిస్తారు. నాదస్వర విద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు. తరువాత గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోనూ, పురంధర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు. వేదనాథగానాలను ఆలకిస్తూ మలయప్ప స్వామి ఉయ్యాలలూగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం జరిగే తోమాల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. తరువాత హారతి, కైంకర్యాలు అన్నీ, అంటే మళ్ళీ స్వామికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలోనే 3వ గంట మోగుతుంది. దీని తర్వాత మళ్ళీ సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 1:30 సమయంలో జరిగే పవలింపు సేవనే ఏకాంత సేవ అంటారు. ముఖమంటపంలో 2 వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేసి పాలు, పళ్ళు, బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెలలో ఉంచుతారు. వెంకన్నను నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాకవారి లాలి అంటారు. ఏకాంత సేవ 7 నెలల పాటు భోగ శ్రీనివాసుడికి జరిగితే, ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది. మొత్తానికి తాళ్లపాకవారి లాలితో ఆ రోజుకి సంబంధించిన నిత్య పూజలు అన్నీ జరిగినట్లే. రాత్రి 2 గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిలిని మూసేసి లోపలి గడియల్ని బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు. బ్రహ్మాండ నాయకునికి ప్రతి నిత్యం ఆగమాల ప్రకారం ఇలా వివిధ రకాల పూజార్చనలు జరుగుతూ ఉంటాయి. వీటిలో పాల్గొన్న భక్తులు జీవితం ధన్యమని భావిస్తూ స్వామినామార్చన చేస్తూ ఉంటారు.